ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికి ప్రైజ్ లాడ్ అండి. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మరి నూతనమైన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మా కుటుంబ పక్షాన, పరిచర్య పక్షాన దేవుడు ఇంకను మీ కుటుంబాలకు, మీకు సదాకాలము తోడే ఉంటుంది గాక. అనేకమైన విషయాల్లో దేవుడు అద్భుతమైన రీతిలో మరి 2023 మరి అద్భుతమైన రీతిలో దేవుడు కాచి కాపాడి ఉన్నారు కదండి. గడిచిన కాలమంతా మరి ఎంతో క్షేమాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని దేవుడు కలగచేసి ఉన్నారు. ప్రతి ఆపద నుంచి దేవుడు తప్పించి ఉన్నారు. ఎంతో ధైర్యాన్ని మనలో నింపి ఉన్నారు కదండి. చాలా బలహీనులుగా మనం ఉన్నప్పుడు, మరి చాలా మరి భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు కృప చూపించి మనల్ని అద్భుతంగా దేవుడు నడిపించి ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున దేవుడు మనందరికి ఇస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల ద్వారా సంతోషిద్దాం, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 28:20. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. చూడండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఈ 2024 మరి ఇయర్లో మరి దేవుడి మొదటి రోజున మరి ఇస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానం చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉండొచ్చు. అయ్యో, ఈ సంవత్సరము ప్రాముఖ్యంగా ఎలా నిన్న జీవితం ఉంటుంది, మరి ఇక్కనైనా మరి ఉద్యోగాలు వస్తాయా, ఇకనైనా మరి నా గర్భం తెరవబడుతుందా, నా జీవితంలో నాకు చక్కని ఆరోగ్యాన్ని నేను పొందుకుంటానా, మరి నా పిల్ల లైఫ్ సెటిల్మెంట్స్ ఎలా, ఇలా చాలా విషయాలతో మీరు భయపడుతూనే ఈ 2024 అనగా ఈ 2024 మీరు అడుగు పెట్టచ్చు. కానీ దేవుడు ఇస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానం, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సువార్త పరిచర్య విషయంలో మరి అద్భుతమైన రీతిలో మరి సువార్తను ప్రకటించే విషయంలో ఆయన శిష్యులతో దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఆమెన్. మరి చక్కని రీతిలో సువార్తను ప్రకటించండి. నేను మీకు చక్కని అధికారం ఇచ్చాను, అధికారం పట్టుకొని మరి ముందుకు సాగండి అని ఎంతగానో మరి ఆయన శిష్యులకు మరి దేవుడు మరి చక్కని రీతిలో మాట్లాడుతూ ఉన్న మాటలు, సందర్భాలు ఇవ్వండి. ఆమెన్. మరి నిజమే, దేవుడు మరి తన శిష్యులకు ఇస్తున్న మరి ప్రత్యేకింపబడిన వాగ్దానం, మరి తెలియచేస్తున్న మాటలు మనకు కూడా తెలియచేస్తున్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తున్న అధికారాన్ని చేత పట్టుకొని ప్రార్థిద్దాం, ముందుకు సాగుదాం. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించబోతూ ఉన్నారండి. అనేకమైన విషయాల్లో దేవుడు కృప చూపించబోతున్నారు. ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేకుండా ఉన్నారో, అదే విషయంలో దేవుడు అద్భుతమైన రీతిలో తోడై ఉండి గొప్ప రీతిలో సహాయం చేయబోతున్నారు. దుఃఖ దినములు అన్నింటినీ కూడా దేవుడు సమాప్తము చేసి నూతనమైన కార్యాలు జీవితాల్లో మరి దేవుడు జరిగించబోతున్నారు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం దేవుడు మనందరికీ ఇస్తుండగా, దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతుండగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, యుగ సమాప్తి వరకు మాకు తోడ ఉంటానని మాట్లాడి ఉన్నావు కదా, మాకు తోడుగా ఉండండి అయ్యా. మా ప్రతి పరిస్థితుల్లో మాకు సహాయం చేయండి. ఏ విషయాల్లో మేము దిగులు పడుతున్నామో, చింతిస్తున్నామో, ఆ ప్రతి పరిస్థితుల్లో మీరు మాకు తోడై ఉండి నడిపించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడు ఈ 2024 అంతట్లో ఆయన కృప మనకు తోడైండును గాక. ఆమె అందరం కలిసి ప్రార్థనతో ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం, దీవించబడుతున్నాం అయ్యా. మీకే మహిమ ప్రభా. నిజమేనయ్యా, మా జీవితాల్లో ప్రభ ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఇంతవరకు ప్రతి పోరాటంలో మాకు తోడే ఉండి నడిపించి ప్రభా ఇదిగోని మా జీవితాలను అద్భుతకరంగా ఉంచి ఉన్నారు ప్రభ. 2024 అడుగు పెట్టే కృపలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా
మీరు మాకు తోడై ఉందరు గాక. మీరు ఇస్తున్న వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు సాగుతున్న మీరే సమస్తమైన విషయాల్లో మీ కార్యాన్ని జరిగిస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తురమ్మని వేడుకున్నాం. నెమ్మది, శాంతి, సమాధానాల చేత నింపండి. ఏ విషయాలు మా ప్రియులు ఆరాట పడుతున్నారో ప్రభా, ఆశ కలిగి ప్రభా ఇదిగోండి ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, వారి జీవితాల్లో సమస్తమైన విషయాలు కృప చూపిస్తూ అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ఈ 2024 చక్కని ఆరోగ్యము, క్షేమము అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ఉద్యోగాలు ప్రభా, వివాహాలు అలాగనే గర్భాలు ప్రభా తెరవబడును కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి ప్రభా. ప్రతి విషయంలో సమాధానం, నెమ్మదిని, ఐక్యతను, సమాధానాన్ని ప్రభా ప్రతి కుటుంబాల్లో మీరు నింపమని వేడుకుంటున్నాం. విడిపోయిన చదిరిపోయిన కుటుంబాలు యేసు నామంలో కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. మంచి లైఫ్ సెటిల్మెంట్స్తో అయ్యా మీ నామాన్ని బిడ్డలు ఘనపరచుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభా సంఘంలో, సమాజంలో నిజమైన క్రైస్తవులుగా మేము బ్రతుకుదము గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. సహాయము చేయండి. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు ప్రభా ఇదిగోండి వింటూ ప్రభా ధైర్యపరచబడుతున్నారో వారందరినీ ప్రభా గొప్పగా ఇంకను మీరు బ్లెస్ చేస్తూ నడిపిస్తురామని వేడుకున్నాం. ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలుగుని గాక. ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసుని, సంఘాన్ని అయా ఇదిగోండి ప్రతి ఒక్క ప్రాంత ప్రజలని అయా ఇదిగోండి అందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం అయా. ఎంతమంది అయితే అనాథులు ఉన్నారో, విధవరాళ్ళు ఉన్నారో అయా, ఏమి లేని స్థితిలో ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అందరికీ ప్రభా అందరికీ అయా మీరే తోడుగా ఉండి అందరిని మీరే నడిపిస్తూ రమ్మని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరి పైన మీ గొప్ప కృపను విడుదల చేయమని వేడుకున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మరి ఈ సంవత్సరం నూతనమైన కార్యాలు మనందరి జీవితాల్లో దేవుడు జరిగించును గాక. ఆమెన్.